అమ్మాయి కలలు. అనగనగా ఒక ఊరిలో ఒక అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయి రోజు ఆవు పాలు పితికి ఊరిలో అమ్మడానికి వెళ్ళేది. వచ్చిన డబ్బులతో రోజులు గడుపుకునేది. ఒకరోజు ఆవు మామూలుగా కన్నా కొంచెం ఎక్కువ పాలు ఇచ్చింది. అది చూసి అమ్మాయి చాలా సంతోషించింది. రోజు తీసుకునే బిందె కన్నా పెద్ద బిందెలో పాలు నింపుకొని తలపైన పెట్టుకొని ఊరి వైపు బయలుదేరింది. దారిలో సంతోషంగా నడుచుకుంటూ ఎన్నో ఊహలు అల్లడం మొదలెట్టింది. ఈరోజు ఇచ్చినట్టు రోజు ఆవు పాలు ఇస్తే నాకు రోజు ఎక్కువ ఆదాయం వస్తుంది. ఆ వచ్చిన అధికపు ఆదాయం నేను ఖర్చు పెట్టకుండా ఒక మూటలో దాచేస్తాను. కొద్ది రోజులకి ఆ మూటలో చాలా డబ్బులు జమ అవుతాయి. అప్పుడు ఇంకో ఆవును కొంటాను. అలా అలా కొద్ది రోజుల్లో నా దగ్గర చాలా ఆవులు ఉంటాయి. అవి చూసుకోవడానికి పాలర్లను పెడతాను. నేను రోజు ఇలా ఎండలో ఊరికి వెళ్ళే అవసరం ఉండదు. అప్పుడు నేను కూడా తెల్లగా అయిపోతాను. వెళ్ళి ఒక కొత్త పట్టు చీర కొనుక్కుంటాను. కొత్త పట్టు చీరలో నేను చాలా అందంగా కనిపిస్తాను. చీరకు తగ్గట్టు సంతలో గాజులు గొలుసులు కూడా కొనుక్కుంటాను. ఊరిలో ఎవరింట్లోనైనా పెళ్ళి అయితే ఆ పెళ్ళికి చక్కగా తలస్నానం చేసి కొత్త పట్టు చీర కట్టుకొని నగలు పెట్టుకొని జడలో పూలు పెట్టుకొని వెళ్తాను. అక్కడ నేను దగదగ మెరిసిపోతూ చాలా అందంగా కనిపించగానే నాకు చాలా సంబంధాలు చెప్తాను. కానీ నాకు నచ్చిన సంబంధం వచ్చేదాకా నేను ఏది ఒప్పుకోను, నచ్చని సంబంధం ఒప్పుకోను అనుకుంటూ ఆ అమ్మాయి గట్టిగా తల అడ్డంగా ఊపింది. తల మీద రోజు మోసేదానికన్నా ఎక్కువ బరువు ఉందన్న విషయం మర్చిపోయింది. దడేల్మని బిందె తల నుంచి పడి ముక్కలైపోయింది. పాలన్నీ నేల పాలయ్యాయి. ఆ ఆవు పాలు ఆ పాలు అమ్మలేదు. ఎక్కువ డబ్బులు సంపాదించలేదు. ఆవులు కొనలేదు, పాలేర్లను పెట్టలేదు, చీర కొనలేదు, గాజులు కొనలేదు. ఊహించినవన్నీ ఊహల్లోనే ఉండిపోయాయి. పగటి కలలు అనే బదులు చేస్తున్న పని మీద శ్రద్ధగా బాగుండేదని బాధపడుతూ ఆ అమ్మాయి తిరిగి ఇంటి వైపు వెళ్ళిపోయింది.